హాయ్ అండి ఎందుకు విషయం వెల్కమ్ బ్యాక్ టు శిరీషలు కొన్నా వారాహి మంత్రేనమ్మ మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి యొక్క మంత్రాలను చెప్పుకుంటున్నాము కదా మనం ఈరోజు చెప్పుకునే మంత్రం ఈ మంత్రం ఏంటంటే ఇది ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే మంత్రం అంటే మనకు బాగా డబ్బుని ధనాన్ని ఆర్థికాభివృద్ధిని పెంచే మంత్రం అనమాట మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా కూడా మనం డబ్బుల కోసమే కదా మనం ఎంత కష్టపడ్డా కూడా డబ్బులు మన ఇంట్లో నిలకడగా అనేవి ఉండవు వచ్చిన వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూనే ఉంటాయి మంచి నెలలాగా అట్లా ఖర్చు కాకుండా మనకు డబ్బులు నిలకడగా ఉండాలంటే వరహి అమ్మవారి యొక్క ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకోండి మనకు డబ్బు నిలకడగా ఉండి మనకు ఆర్థికాభివృద్ధి అనేది జరుగుతుంది మనం ఎంత కష్టపడ్డా మనకు కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా దక్కదు కొంతమందికి పని ఎక్కువ ఆదాయం తక్కువ అన్నట్టు ఉంటుంది ఆ వచ్చిన డబ్బు కూడా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది మనకు టైం బాగా లేనప్పుడు అన్నీ మనకి ఇదే విధంగా జరుగుతూ ఉంటాయి కదండీ ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక రకంగా అసలు మనకు ఇట్లా అన్నీ అనర్థాలు జరుగుతూనే ఉంటాయి అవి జరిగినప్పుడే మళ్ళీ అన్నీ ఒకటేసారి లైన్గా వస్తుంటాయి అదేందో మరి తెలియదు కానీ ఇం ఒకటేసారి వచ్చి నెత్తి మీద పడి మనకు అసలు మోయలేని భారం అంతా మనం మీద పడుతుంది మనం మోయలేక చితికలు పడిపోతూ ఉంటాము ఇంట్లో కూడా అందరికీ ఒకేసారి అనారోగ్యం పాలవుతుండే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత కూడా లైన్గా అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్కి వెళ్తే ఏముందండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామంటే కథ ఇంకా వేలకు వేలకు మనం అక్కడ పెట్టేసి రావాల్సిందే అట్లా ఉంటుంది ఇంట్లో కూడా అన్నీ ఇదే విధంగా జరుగుతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్ని దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది మనం పది రూపాయలు సంపాదిస్తే అక్కడ మనం ఖర్చు పెట్టాల్సిందే వెయ్యి రూపాయలు ఉంటుంది అది అప్పు చేసి అక్కడ ఎక్కడ అడిగి అప్పులు చేసి అప్పుల్లో కూరుకుపోయి అన్నీ ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది అండి ఇట్లా ఈ విధంగా జరగకుండా మనకు ఆర్థికాభివృద్ధి జరగాలంటే మనకు ఇలాంటి అప్పులు ఈ అప్పులు తీరాలంటే మనకు ఎలాంటి అప్పులు మనకు లేవు ఉండకుండా ఉండాలి అంటే మనకు లక్ష్మీ కటాక్షం మనకు కలగాలి అంటే ఈ వారాహి అమ్మవారి యొక్క ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకోండి మనకు అన్ని అన్ని విధాలా మనకు మంచి జరుగుతుంది మనకు లక్ష్మీ కటాక్షం కలిగి మనకు మన సంపాదన మెరుగుపడుతుంది మనకు మన ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది ఈ మంత్రాన్ని కేవలం ఒక మూడు రోజులు చెప్పుకోండి చాలు ఒక తొమ్మిది సార్లు చెప్పుకుంటే సరిపోతుందండి ఎక్కువ కూడా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు మనకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మనకు చెప్పుకున్న తర్వాత ఒక మూడు రోజుల తర్వాత చూడండి జరగబోయే మార్పులను చూసి మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే వారాహి అమ్మ అంటే అద్భుతం అనిపిస్తుంది మనం అసలు నమ్మలేము అసలు ఎంతోమంది ఎన్నో రకాలుగా వారాహి అమ్మ గురించి చెప్తుంటే నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పుకుంటుంటే మనం వింటున్నాం కదా మనం ఇలాంటి మంత్రాలను చెప్పుకున్న తర్వాత మనకు జరిగే మన జీవితంలో వచ్చే మార్పుల్ని చూసుకుని మనకు ఎంత అద్భుతం అనిపిస్తుంది వారాహి అమ్మ అంటేనే నిజం పిలిస్తే పలికి అమ్మ వారాహి అమ్మ మనల్ని వెన్నంటే ఉండి మనకు ఒక రక్షణ కవచంలాగా అమ్మ మనల్ని కాపాడుతూ వస్తుంది జీవితాంతం మన లైఫ్ లాంగ్ మనల్ని కాపాడుతూ మనం వెన్నంటే ఉంటుంది అమ్మ మనకు అమ్మ అనుగ్రహం పొందిన తర్వాత మనకి ఇవన్నీ అసలు ఎవరో చెప్తూ వినడం కదండి మనకి ఇవన్నీ అనుభవ అనుభవపూర్వకంగా తెలుస్తుంది మనం అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది అమ్మ అంత అద్భుతం అమ్మ ఎంతో శక్తిగల తల్లి అమ్మ ఎంతో దయగల తల్లి ఆ అమ్మ వరహి అమ్మ ఈ మంత్రం చెప్పుకోవడానికి చాలా చిన్న మంత్రం కానీ అమ్మాయి ఏ మంత్రమైనా సరే అమ్మ ద్వాదశ నామాలు చెప్పుకున్నా సరే అమ్మాయి యొక్క ఎంత చిన్న చిన్న మంత్రాలు ఏవి చెప్పుకున్నా సరే మంత్రం చిన్నదే కావచ్చు కానీ దాన్ని చెప్పుకున్న తర్వాత మనకు జరిగే పరిణామాలు మన జీవితంలో జరిగే వచ్చే మార్పులను చూసిన తర్వాత మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎంత అద్భుతం అనిపిస్తుంది అమ్మాయి యొక్క మంత్రాన్ని ఇప్పుడు చూద్దాం ఆ మంత్రం ఓం ఐశ్వర్యేశ్వరాయ నమ ఓం ఐశ్వర్యేశ్వరాయ నమ ఓం ఐశ్వర్యేశ్వరాయ నమ ఇదే అండి అమ్మవారి యొక్క మంత్రం ఈ మంత్రాన్ని మనం ఒక మూడు రోజులు చెప్పుకున్న సరిపోతుంది ఒక చెప్పుకున్నప్పుడు మనం తొమ్మిది సార్లు చెప్పుకోవాలి ఈ మంత్రం మనం బ్రహ్మముహూర్తంలో కానీ లేదంటే రాత్రి పడుకున్న టైంలో కానీ మనం చెప్పుకొని పడుకోవాలి ఆ లక్ష్మీ స్వరూపమైన వారాహి అమ్మ యొక్క ఈ మంత్రాన్ని చెప్పి అందరూ ఆనందంగా ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్